శుక్లాం భరద్రం విష్ణు శేషవదనం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయి ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణ ఇహాన్ రాల్స్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే నేను చెప్తున్నటువంటి రాసులకు బంగారాన్ని కేజీలలో కొనే రోజులు వచ్చాయి ఈ విషయం ఎందుకు చెప్తున్నానండి మీరు అనుకోవచ్చు ఈరోజు బంగారానికి ధర యాభై ఐదు వేలు రూపాయలు అరవై వేలు రూపాయలు నడుస్తుంటే ఒక పది గ్రాములు కొనడానికే మా దగ్గర శక్తి లేదు నువ్వు కేజీలలో ఎలా కొంటావు అని మేము మీరు నన్ను ప్రశ్నించవచ్చు ప్రశ్నించవచ్చండి ఎస్ మీరు తప్పకుండా ప్రశ్నించవచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా ఏంటంటే సంపాదన మార్గాన్ని మీరు పెంచుకోబోతున్నారు కోటీశ్వరులు కాబోతున్నారు బాగా సంపాదించబోతున్నారు నిజమండి నేను చెప్పేది అక్షరాల నిజం ఒకతను నేను నేమ్ కరెక్షన్ ఇచ్చానాడు అతనికి అతను ఏంటంటే నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి అండి అతను ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏం చేసిండే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఒకతను హైదరాబాద్లో ఇతను నివసిస్తున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు వాళ్ళ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే విపరీతంగా సంపాదించేశాడు ఇంకా ఐద అమెరికాలో కోట్లు ట్రిలియన్ మిలియన్లు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కోటీశ్వరులు కోట్లు లక్షలు లక్షలు కోట్లు ఇవన్నీ చెప్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు పైసా సంపా ఒక ఐదు వేలు పదివేలు జాబ్ చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అండి లక్షలు కోట్లు అంటే ఇదంతా ఊరికిదే ఉట్టి ముచ్చలే అనుకుంటారు చాప కింద నీరులాగా సంపాదించి కోట్లు సంపాదించి కోట్లలో బిజినెస్లు చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో వేరే వేరే కంపెనీలలో బాగా నడుస్తున్నాయి కొందరికి తెలియకపోవచ్చు అంత అంత పెద్దగా ఆలోచించలేకపోవచ్చు ఎవరి టర్న్ ఓవరు ఎలా ఉంటుంది ఎన్ని కోట్లు సంపాదిస్తారో మీకు ఏం తెలుసు అండి మీరు ఒకరి కింద పనిచేస్తున్నారు నెలకు ఒక పదివేలు తీసుకుంటున్నారు అట్లా ఒక వంద మంది శాలరీస్ ఇస్తున్నాడు అతని టర్నోవర్ మీకేమి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడు శాలరీస్ చూస్తే సంవత్సరానికి అన్ని ప్యాకేజీలు ఒక్కసారే ఒకటే ప్యాకేజీ తగ్గడం లేదు ఒక ప్యాకేజీ ఎందుకు ఇస్తారండి ఒక ప్రాజెక్ట్ దొరుకుతుంది ఒక ఐదు వందల ఆరు వందల కోట్ల ప్రాజెక్ట్ దొరుకుతుంది మనం ఇచ్చే ప్యాకేజీ ఈ ఈ టర్మ్కి మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ ఉంది మూడు సంవత్సరాలకు వీళ్ళకి ప్యాకేజీలో మొత్తం శాలరీస్ ఎన్ని కోట్లు వంద కోట్లు పక్కా పెడతారు రెండు వందల కోట్లు ఖర్చులు మూడు వందల కోట్లు ఈ మూడు సంవత్సరంలో ఇంకొక మూడు వందల కోట్లు సంపాదించడం ఆరు వందల కోట్ల ప్రాజెక్ట్ ఇది ఆ టెండర్ వేసేటప్పుడే ఇంత శాలరీస్ పోతే ఇంత మెయింటెనెన్స్ ఇవన్నీ పోతే మళ్ళీ మూడు వందల కోట్లు మిగులుతాయి మనకి అనే ఉద్దేశంతో టెండర్ వేస్తారు వీళ్ళు తీసుకునేది ఎంతనండి ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ కంపెనీలో యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు రెండు లక్షల రెండు లక్షల రూపాయలు ఇవి వీళ్ళకి సంతోషం కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టినవాడు ఓనర్ సాఫ్ట్వేర్ కంపెనీని సీఓ దానిలో ఎంతమంది జీతాలు ఇచ్చినా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేవాళ్ళు ఉంటారు ఇవన్నీ మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పుడు అమెజాన్లో నెట్ఫ్లిక్స్ అనేది మనకు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి ఓటీటీలో నెట్ఫ్లిక్స్ అని ఆహా అని అమెజాన్ ప్రైమ్ అని జీ వీడియోస్ కానీ వీళ్ళ రకరకాలు వచ్చాయి ఒక్కొక్క సినిమాను సుమారుగా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చుకుంటారండి ఒక అమెజాన్ ప్రైమ్ అది ఒక ఆరు కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అమెజాన్కి సుమారుగా సంవత్సరానికి ఎన్ని వందల సినిమాలు తీస్తారండి కొంటాడు అతను సుమారుగా ఒక ఐదు వేల కోట్లు పెట్టుకుంటుకుంటాడండి సినిమాలన్నీ ఐదు వేల కోట్లు ఆ సంవత్సరానికి మొత్తం ఇంత సబ్స్క్రిప్షన్స్ ఇప్పుడున్నది ఇప్పుడు సంవత్సరానికి పదిహేను వందలు వేసిన ఉదాహరణకి సుమారు ఆరు వేల కో ఆరు వే ఆరు కోట్ల మందికి చూస్తే తొమ్మిది వేల కోట్లు అవుతున్నాయి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే అడిషనల్గా మీకు ఎంత లాభం అవుతుంది చూడండి ఇంతకింత పెద్ద సినిమాలు కొంటాడు ఇతనికి ఏం వస్తుంది మనం కాదండి ప్రపంచ దేశాలు చూస్తే ఒక ఒక సినిమాను అన్ని భాషలలో రిలీజ్ చేసుకుంటాడు ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరుగుతారు అలాంటి సినిమాలు కొంటాడు చాప కింద నీరులాగా మనకు తెలియదు అండి ఈ బిజినెస్ గురించి అట్లా చాలా వ్యాపారాలు చేసేవాళ్ళు కొన్ని కోట్లలో ఉన్నారండి వాళ్ళకు ఇప్పుడు జె బోజెసా అని పేరు ఏదో ఉన్నది అమెజాన్ అమెజాన్ ఓనరా ఇంకెవరు ఉన్నారు కదా జెఫ్ బోజెసా ఏదో ఒక కిలో బంగారం కొనాలంటే ఎంత చెప్పానండి ఒక కిలోనేనా వంద కిలోలు కొంటాడు రెండు వందల కిలోలు ఐదు వందలు వెయ్యి కిలోలు కొంటాడు ఏం నష్టం అతనికి అంటే చెప్తున్నారు మీకు ఉదాహరణకు అంటే మనం చేప కింద నీరులాగా సాగిపోతుందండి బిజినెస్ అనేది కూడా కాకపోతే ఏంటంటే మనకు తెలియక మనం ఐదు వేలకు పది వేలకు జాబ్ చేస్తే సార్ నోట్లకి లక్షలు వెళ్తున్నాయి కోట్లు వెళ్తున్నాయి ఏదంతా ఊరికే ఉట్టి ముచ్చట అనుకుంటారు కానీ నిజమండి సంపాదించే వాళ్ళు ఉన్నారు సంపాదించి నిలబడే వాళ్ళు కూడా ఉన్నారు మీరు అంటున్నారు కదా పదివేల జాబ్ చేసేవారు నెలకు పది లక్షలు సంపాదించిన వాళ్ళు లేరా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఆ రెవెన్యూకి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు కష్టపడి హార్డ్ వర్క్ చేసి నెంబర్ వన్ పొజిషన్కి వచ్చే వాళ్ళు ఉన్నారు ఇదంతా ఏంటంటే వారి గ్రహస్థితి వారికి అదృష్టం వారి యొక్క జీవితంలో అదృష్టాన్ని వాళ్ళు పొందారండి ఖచ్చితంగా పొందారు సంపాదించారు కోట్లు సంపాదించారు నేను అదే పదే పదే చెప్తాను ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యావనంలోకి మీరు మార్చుకొని చూడండి పదే పదే చెప్తున్నాను మీకు జీవితం అంటే మీకు తెలుస్తుంది నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కోట్లు సంపాదిస్తారు లక్షలు సంపాదిస్తారు ఉన్నతంగా జీవిస్తారు నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు నమ్మితే నమ్మండి లేదు మీరు కష్టపడే తత్వం మీలో ఉంటే అదృష్టాన్ని ప్రసాదించే శక్తి ఆయుధాన్ని నేను ఇస్తాను ఇది వెంట పెట్టుకుని వెళ్ళండి లక్షలు ఇంకారమా కోర్టు సంపాదిస్తారండి నా రికార్డులో కోటీశ్వరులు అయితే చాలామంది ఉన్నారండి లక్షాధికారులు కోటీశ్వర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతోమంది సంపాదించారు వాళ్ళ రెఫరెన్స్లు కూడా నా దగ్గరికి ఇప్పటికి వస్తుంది వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి మౌత్ పబ్లిసిటీ మీకు మంచి జరిగింది కదా ఇంకో పది మందికి చెప్పేస్తారు నేను నా కాన్సెప్ట్ కూడా అదేనండి మంచి జరుగుతో పది మందికి చెప్పండి ఒకరు మంచి కాకుండా చెడు జరిగిన లక్ష మందికి ఊరికే పబ్లిసిటీ చేయండి ఎందుకంటే నేను నమ్మిన నా శాస్త్రం ఎప్పుడు ఎవరిని మోసం చేయదు నష్టపరచదు నేను అప్పుడే అనుకున్నాను మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం ఎట్టి పరిస్థితులు ఎవరికి తల ఇది నా కాన్సెప్ట్ అండి బాగుపడే విధంగానే నేను చేస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా నేను ఏం చేయను నమ్మకంతో రండి ఖచ్చితంగా మీరు బాగుపడతారు ఒకటండి ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించండి నెగిటివ్గా మాత్రం థాట్ అనేది చేయకండి మనసులో పెట్టుకోకండి మనసులో కాదు 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 అని ఎప్పుడు అనుకోదు అవుతుంది సంపాదిస్తాను ఉన్నతంగా జీవిస్తాను అనే ఆలోచనలో ఉండే దాన్ని చేయండి దాన్ని అవలంబించండి సహకారం చేసుకోండి మీరు కన్న కళలు నిజం చేసుకోండి జీవితం ఒకేలా ఉండదని నేను పదే పదే చెప్తున్నాను కష్టపడేటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్లలో సంప్రదించండి నేను చూసేటువంటిది అన్ని రకాల పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా నేను పరిశీలన చేస్తాను ప్రతి ప్రతి ఒక్కటి కూడా నేను పరిశీలన చేస్తానండి అన్ని పద్ధతుల ద్వారా ఎవ్రిథింగ్ మొత్తం కూడా చూస్తాను హస్తరేఖలు మొత్తం క్లియర్గా చూస్తానండి హస్తరేఖలు కానీ గవ్వలు కాంత నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచర్ ఈ అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను కానీ ఏ సమస్య అయినా కూడా క్లియర్ కావాల్సిందే అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను లైఫ్లో మీరు ఏదైతే సాధించాలని కోరుకుంటారో సాధించాలని అనుకుంటారో అది ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు అధైర్యపడకూడదు అయ్యో ఈరోజు ఒక పని చేస్తే ఫెయిల్ అయిపోయాము అని ఆ పనిని వదిలిపెట్టి వేరే పని కోసం వెతకకండి ఈరోజు నువ్వు కిరాణా షాప్ పెట్టావు లాస్ ఏర్పడింది ఏది బాగాలేదు ఇంకొకటి చేద్దాం లేని ఇంకొకటి పెట్టావు అది లాస్ అయిపోయింది అది వదిలిపెట్టావు ఇంకొకటి చేసావు ఇంకోటి లాస్ అయ్యి ఇది జీవితమేనా నీ జీవితం మొత్తం ఇట్లా లాస్ అయిపోతూనే ఉంటుంది ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉంటుందండి ఉండకుండా ఎందుకు పోతుంది మనం పెట్టగానే సంపాదించడానికి మనం అదే కాదు కష్టపడండి దీనికి లూ ఫోల్స్ ఉంటాయి ఎక్కడ నుండి వాటర్ పోతుంది ఒక ఒక గిన్నెలో వాటర్ పోసాము ఎక్కడి నుంచి హోల్ పోతుంది అది తెలుసుకోకపోతే నువ్వు ఎంత కష్టపడి పని చేసినా ఆ వాటర్ పోతూనే ఉంటుంది దాన్ని ట్రీట్మెంట్ చేయాలి దాన్ని వాటర్ ప్రూఫింగ్ చేయాలి ఎక్కడ పోతుందో అక్కడ వాటర్ ప్రూఫ్ చేస్తే ఆ లీకేజ్ అనేది తట్టుకొని అప్పుడు నీళ్లు మనకు పోకుండా ఉంటుంది కాపాడుతుంది దాన్ని తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం తెలుసుకోలేదనుకోండి కష్టం వృధా అయిపోతుంది బూడిదలో పోసినటువంటి పన్నీర్ అయిపోతుంది జీవితం అంతా మీరు మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా నేను ఇంత కష్టపడుతున్నాను ఎందుకు పైకి రావట్లేదు మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా దానికి ఏదో ఒక కారణం ఉంటుంది కారణం లేనిది ఏది జరగదు నిప్పులేంది పొగరాదు కష్టపడుతున్నాను నీలాగా కష్టపడేటువంటి వాళ్ళు ఇతరులు ఎందుకు బాగు బాగుపడుతున్నారు నువ్వు ఎందుకు బాగుపడట్లేదు అది ఒకసారి గమనించండి అది గమనిస్తే జీవిత సత్యం తెలిసినట్టేనండి అందుకే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి తప్పకుండా బాగుపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి